హైదరాబాద్లోని మీర్పేట్ నందనవనంలో జరిగిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక గొంతుపై కత్తి పెట్టి దుండగులు అత్యాచారం జరిపారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 7 రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను కోల్పోయి తమ్ముళ్లను తానే సొంతంగా పోషిస్తూ లాల్పేటలో నివాసముంటున్న మైనర్ బాలిక తల్లి చనిపోయింది. ఆమెకు 2 తమ్ముళ్లున్నారు. వారిద్దరిని తండ్రి వదిలేశారు. 10 క్రితం మీర్పేట్ నందనవనం రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న తన అక్క వరుసయ్యే బంధువు ఇంటికి బాలిక వెళ్ళింది. అదే గృహకల్పలో ఇబ్రహీంపట్నంకు చెందిన మంకల మహేష్, ఎం నర్సింగ్, అష్రఫ్ వివిధ బ్లాకులో నివాసముంటున్నారు. వారిలో మహేష్ లేబర్ గా, నర్సింగ్ బ్యాండ్ వర్కర్ గా, అష్రఫ్ ప్రైవేట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వారికి మంగల్ హార్ట్ సీతారాంపేటకు చెందిన రౌడీ షీటర్ ఆబేద్ బిన్ ఖలీద్ స్నేహితుడు. ఈ క్రమంలో వీరందరూ కలిసి గంజాయి సేవించేవారు. గత శనివారం కూడా ఆబేద్ రాజీవ్ గృహకల్పకు వెళ్లాడు. మైనర్ బాలిక తన కంట పడటంతో ఆమెతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాధితురాలు తన సోదరికి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఇద్దరూ బెదిరించారు. దీంతో బాలికపై ఆబేద్ కక్ష పెంచుకున్నారు. తాసీన్ మరియు మహేష్ నర్సింగ్ తో కలిసి ఆమెపై అత్యాచారం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదే అవకాశంగా చూసుకున్న వారందరూ సోమవారం ఉదయం బాలిక సోదరి పనికి వెళ్లడం గమనించారు. ఉదయం 11 సమయంలో బాలిక ఉన్న బ్లాక్ లోకి వెళ్లారు. ఆబేద్ అండ్ తాసిన్ మహేష్ ఆ ఇంట్లోకి ప్రవేశించి బాలికను కొట్టారు. అక్కడే ఉన్న ఆమె తమ్ముళ్ల పైన దాడి చేశారు. ఆమె తమ్ముళ్లను ఓ రూమ్ లో బంధించి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. బాలిక జుట్టు పట్టుకుని బెడ్రూమ్ లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశారు. ఫైజల్ మరియు ఇఫ్రాన్ రూమ్ బయట కాపలాగా ఉన్నారు అని పోలీసులు తెలిపారు. నిందితులకు తప్పకుండా శిక్ష పడే విధంగా చేస్తామని పోలీసులు ఆరోపించారు. మరియు ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. అది ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే తప్పకుండా వారికి అన్యాయం చేస్తే న్యాయం తప్పకుండా జరగాలి ఆ బాధితురాలకి. ఇప్పటి వరకు ఎన్నో నేరాలు, ఎన్నో అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. ఇకపైనైనా వారికి శిక్ష పడేలా చేస్తారని చెప్పి కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఓకే టీవీ.